మంచి ఓకే అండి నమస్తే అండి నా పేరు విక్రాంత్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచుకోవడానికి నాకున్న క్వాలిఫికేషన్ నా డెజిగ్నేషన్ సినిమా లవర్ సో ఒక సినిమా లవర్గానే నన్ను నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను చిన్నవాడి అయినప్పటికీ పెద్ద మనసుతో నన్ను నా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ అలాగే మంచి మనసుతో మా మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా మూవీ క్యాస్ట్కి టెక్నీషియన్స్కి అండ్ ఈ ఈవెంట్కి విచ్చేసిన అతిథులందరికీ నా ధన్యవాదాలు సో ఇవాళ మన చీఫ్ కేస్ విషయానికి వస్తే అశ్విని దత్ గారు ఫిఫ్టీ ఇయర్స్గా ఆయన తెలుగులో ఎన్నో మూవీస్ తీశారు ఎన్నో బెంచ్ మార్క్స్ సెట్ చేశారు ఇప్పుడు ప్రాజెక్ట్ కేతో తను టాలీవుడ్ని హాలీవుడ్ డోర్ స్టెప్ ముందు చోబెట్టారు ఆయన చేత్తో లాంచ్ చేసిన ఏ హీరో అయినా సూపర్ స్టార్ అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మా ఈవెంట్కి రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం అలాగే నెక్స్ట్ దిల్ రాజ్ గారు రావాల్సింది ఇప్పుడు వస్తారని అనుకుంటున్నాను ఎక్కడ స్టక్ అయిపోయారు తర్వాత నవీన్ ఎర్నేని గారు మైత్రి మూవీ మేకర్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఒక శ్రీమంతుడి దగ్గర నుంచి ఒక పుష్ప టూ వరకు వాళ్ళు ఏ మూవీ తీసినా ఒక సెన్సేషన్ తెలుగు ఇండస్ట్రీలో లాస్ట్ టెన్ ఇయర్స్లో వాళ్ళది ఒక గోల్డెన్ హ్యాండ్ అలాంటి నవీన్ గారు మా ఈవెంట్కి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత అన్వేష్ రెడ్డి గారు అతి తక్కువ టైంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక చిన్న స్పేస్ ఏర్పరచుకున్నారు వైవిధ్యమైన సినిమాలు తీశారు సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు ది ఈవెంట్ అండ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ మ్యాన్ అండ్ మ్యాన్ హూ హ్యాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ద స్టేట్ అండ్ ద పీపుల్ జగదీష్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు మూవీస్ చూడరు కానీ నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను చెయ్యంగానే ఒక మంచి మనసుతో విక్రాంత్ నేను మూవీస్ చూడను కానీ నేను ఈవెంట్కి వస్తాను నేను బ్లెస్ చేస్తాను అని వచ్చారు ఎంతో మంచి మనసుతో మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఈ ఈవెంట్కి విచ్చేసిన ఎమ్మెల్యే గారు అండ్ ఆల్ మై వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక స్పార్క్ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నేను చిన్నప్పటి నుంచి మూవీలు అంటే ఒక పిచ్చి ప్రేమతో పెరిగాను మా డాడీకి చిన్నప్పుడు తరచుగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి ఉద్యోగరీత్యా సో ఆ ప్రాసెస్లో నేను చాలా డిఫరెంట్ టౌన్స్లో పెరిగాను విజయవాడ హైదరాబాద్ కర్నూలు ఎక్కడికి వెళ్ళినా ఒకటే థీమ్ దగ్గరలో ఏ సినిమా థియేటర్ ఉంది ఏ సినిమా రిలీజ్ అయింది ఇంట్లో ఎలా డబ్బులు ఇప్పించుకోవాలి ఎలా సినిమాకి వెళ్ళాలి ఇంటర్మీడియట్ నన్ను హాస్టల్లో వేసారు మార్నింగ్ అంతా చదవడం ఈవినింగ్ అయితే ఎలా గొడదొక్కాలి ఎలా దగ్గరలో ఉన్న సినిమాకి వెళ్ళాలి యుఎస్ వెళ్ళాను చదువుకున్నాను జాబ్ చేశాను కానీ ఈ ప్రాసెస్లో సినిమా మీద ప్రేమ పెరిగిందే తప్ప తగ్గలేదు ఆ ప్రేమతోనే ఇండియా వచ్చాను ఒక మంచి సినిమా తీయాలి అనే తపనతో ఒక టూ ఇయర్స్ కూర్చొని స్పార్క్ స్టోరీని స్క్రీన్ ప్లేని డెవలప్ చేసుకున్నాను స్పార్క్ అనేది నా బ్రెయిన్ చైల్డ్ అయినప్పటికీ దాన్ని పెంచింది పెద్ద చేసింది మా డెఫ్రాక్ ప్రొడక్షన్స్ టీమ్ సో అందుకనే ఈ మూవీకి ఫిల్మ్ బై డెఫ్రాక్ ప్రొడక్షన్స్ అని పెట్టాను సినిమా తీయాలనుకోవడం చాలా ఈజీ కానీ యాక్చువల్గా సినిమా స్టార్ట్ చేశాక అర్థమైంది యాక్చువల్ ఎగ్జిక్యూషన్ చాలా కష్టం అని లాస్ట్ టూ ఇయర్స్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ కొన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఎక్కడ వుడెంట్ లూజ్ అవర్ మొరల్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఒక మంచి సినిమా తీయాలి అనే ఒక కన్విక్షన్తో ముందుకు వెళ్తూనే ఉన్నాం ఒక మంచి సినిమా తీసామని మేం కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాం మీరందరూ చూసుకుంటే అలాగే ఫీల్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను ఇక మా కో స్టార్స్ విషయానికి వస్తే ఫస్ట్ మాట్లాడాల్సింది మా ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ గురించి ద రావిషింగ్ మెహరీన్ పీర్జాదా తనను నేను మీకు స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు షీఈ్ ఆల్రెడీ నోన్ యాజ్ హనీ టు ఆల్ ద తెలుగు ఆడియన్సెస్ షీ లుక్డ్ గార్జియస్ ఇన్ దిస్ మూవీ అండ్ అట్ ద సేమ్ టైమ్ తన పర్ఫార్మెన్స్ ఈ మూవీలో హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అలాగే రుక్షార్ థిల్లోన్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అండ్ ఐ థింక్ ఇన్ దిస్ మూవీ వీ ట్రైడ్ డవర్ లెవల్ బెస్ట్ షో కేస్ బౌత్ ద బ్యూటీ అండ్ ద బ్రెయిన్స్ అండ్ అలాగే గురు సంవత్సరం గారు ఈ సినిమాలో గురు సంవత్సందరం సార్ ప్లే చేసిన రోల్ విల్ బీ రిమెంబర్డ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ డెకేట్స్ టు కమ్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అలాగే సుహాసిని మణిరత్నం గారు

ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను మాట్లాడాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్ అబ్దుల్ వహాబ్ గురించి మార్క్ మై వర్డ్స్ హీఈ్ ద నెక్స్ట్ బిగ్ సెన్సేషన్ ఇన్ ద టాలీవుడ్ మ్యూజిక్ అరీనా నేను స్పార్క్ కథ రాసుకునే టైంలో ఓటీటీలో హృదయం సినిమా చూశాను అది చూసినప్పుడే ఐ హెట్ మై మైండ్

సార్ టీజీ విశ్వప్రసాద్ గారు వెల్కమ్ సార్ సార్ అండ్ మా డిఓపి అశోక్ కుమార్ హీ గేవ్ అస్ వండర్ఫుల్ విజువల్స్ అలాగే మా రిమైనింగ్ టెక్నీషియన్స్ మా ఎడిటర్ ప్రవీణ్ పూడి మేమిచ్చిన కాంటెంట్ని బెస్ట్ వేలో పోర్ట్రేట్ చేయడానికి డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ ఈ మూవీని పెద్ద దిక్కై నడిపించిన మా కో డైరెక్టర్ స్వామి గారు అండ్ మా రైటర్స్ ఉమర్జీ అనురాధ మహేష్ అండ్ ఇంకా ఎంతో మంది టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఒక బెస్ట్ మూవీ చేయాలి అని కష్టపడ్డారు అండ్ ఐఆమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మూవీ అవర్ హ్యాండ్ మీరు తొందరలో చూస్తారు మీకు అందరికీ నచ్చుతుంది అని నా స్ట్రాంగ్ నమ్మకం చివరగా నేను విశ్వప్రసాద్ గారి గురించి ఒక్క మాట మాట్లాడతాను ప్యాషన్తో అమెరికా వెళ్ళి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కింద ప్రూవ్ చేసుకుని ప్రేమతో ఇండియా వచ్చి ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కింద ప్రూవ్ చేసుకున్నారు ఆయన హీఈ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఎట్ ఎ వెరీ హంబుల్ మ్యాన్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ చివర్గా నేను ఏ ప్రేమతో అయితే ఇండియాకు వచ్చి ఈ సినిమా తీశానో అదే ప్రేమ నాకు ఈ సినిమా ద్వారా ఆడియన్స్ నుంచి నాకు దక్కుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్